మంగళ వాళ్ళు అనే పదం రావడానికి కారణం స్వామివారి యొక్క దేవుడు అక్కడ వెళ్తున్నాడా దేవుడు అక్కడ వెళ్తున్నాడు ఆ స్వామివారు వెళ్తూ ఉంటే స్వామివారి ముందు ఎటువంటి దుష్ట గ్రహాలు తిరగకుండా ఆ శబ్దం ఒక్కసారి నాదుకుంటాం అంటే స్వామివారు అటు ఉన్నారు జనాలకు తెలియదు కదా ఒకసారి చూపించు గోపాల స్వామి అక్కడ ఉన్నాడు రథం ఆ వెలుగులో కనబడుతుందా సరే అయితే ఇలా నాదం కొడుతూ ఉంటే ఏమవుతుందంటే ఎటువంటి దుష్టగ్రహాలు ఆ దరి చేరకుండా ఆ నాదం దారి చూపిస్తుంది అందుకనే భగవంతుడి సేవలో నాదం ఒక ఎత్తు వేదం ఒక ఎత్తు రెండు ఉంటేనే స్వామి కార్యం జరుగుతుంది అందుకనే మీరు ఈ మంత్రం ఒక్కడ చాలు మంగళం కోసలేంద్రాయ మానీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం స్టార్టింగ్ మంగళం ఎండింగ్ లో మంగళం మంగళం అంటే శుభకరం అని అర్థం అయ్యా మంగళవారం అంటే శుభాన్ని చేసేటువంటి వారు భగవంతుడి దగ్గర శుభకరంగా వాద్యాలు వాయించేటువంటి వాళ్ళని కాబట్టి అది భగవంతుడిని ఆనంద పెట్టేటువంటి మేళతాళాలు వాయించేటువంటి భగవంతుడిని సంతోషపెట్టేది శబ్దం కదండి శబ్దం ఇప్పుడు ఉత్తనే పూజ చేశారనుకోండి మేళం లేకుండా ఏమన్నా రుచి ఉంటుందా నిన్న ఇలా అంటారు గట్టి మేళం అంటుంటారు ఇలా వేలు పెడుతుంటారు చేయమని చెప్పి అంటారు ఆ పని చెప్పి ఇలా ఆ మేళమే లేకపోతే భగవంతుడి కార్యక్రమం పూర్తవదు కాబట్టి మంగళవారులు ఎక్కడ ఉన్నా భగవంతుడి సేవలో మంగళకరమైనటువంటి వారు కాబట్టి వేదం ఎంత స్వామికి అవసరమో నాదం అంత అవసరం నాదం ముందు దేవుడు వెళ్ళాడు కదండి ముందు ఎవరు వెళ్ళాడు చెప్పండి నాదం నాదం వెళ్ళింది తర్వాత వేదం చాలా బాగుంది సంతోషం.